హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లో కుక్కుట శాస్త్రానికి సంబంధించినటువంటి అలాగే కలర్ అప్డేట్ వీడియో అనేది ప్రతి ఒక్కరోజు కూడా రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్కి అలాగే కోళ్ళ యొక్క రంగులని ఎలా ఎంచుకోవాలి, అలాగే ఏ రంగు కోళ్ళు ఏ రంగుకి వస్తాయి అనేది నేనైతే క్లియర్గా వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క లింక్ని అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ఓపెన్ చేసి ఆ వీడియోని మీరు క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 22/5/2022 అండి. సో ఈరోజు ఆదివారం అన్నమాట. ఈరోజు స్పెషల్గా రాత్రిపూట గెలిచేటటువంటి రంగుల్ని నేనైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం రాత్రిపూట రంగులు అనేవి మ్యాక్సిమం 60-70% మాత్రమే విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఉంటుందండి. సో దయచేసి క్లియర్గా అర్థం చేసుకుని వీడియోని చూడండి. సో ఇక టైమింగ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు ఆరో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి రంగులు, ముసుగులు ఉపయోగించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి చింతపండు డ్యాగులు అనమాట. సో వీటిని ముసుగులకి మంచిగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ముసుగులకి అలాగే జోళ్ళకి ఈ యొక్క రంగులను మనం ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే ఈ జామ్లో చూపులు గీసేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగలు, కోడి మైలాలు, శుద్ధ డ్యాగలు, కాకి చూపు, రసంగి డ్యాగలు, అలాగే నల్ల బిల్లకట్టు డ్యాగలు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్లో ఓటమి పాలటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, గౌడు పీకల గల నెమళ్ళు, అలాగే నెమలి కక్కెరలు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో వీటికి ఓటమి అవకాశం ఉంటాయండి. శుద్ధ నెమళ్ళు, గౌడు పీకల నెమళ్ళు, నెమలి కక్కెరలు, అలాగే ఎర్ర అబ్రాసులు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 8:35 నుంచి 10:40 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళు కొప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే పసుపు గల కాకి నెమలి రంగులు అండి. సో వీటిని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, పసింగల డ్యాగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, అలాగే ఎర్ర బోర నెమలు అనమాట. సో వీటికి చూపులకు ఉపయోగించుకోవచ్చు అండి. సో ఇవి ఈ జామ్లో గెలిచే రంగులు అనమాట. అలాగే ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పోలాలు, అలాగే కోడిచూపు కక్కెరలు అనమాట. సో వీటికి ఈ జామ్లో ఓడిపోయే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి. కోడిచూపు కాకులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పోలాలు, కోడిచూపు కక్కెరలు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్లో ఉంటాయండి. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 10:40 నుంచి 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళు కొప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమలి రంగులు అనమాట. సో వీటిని ముసుగులకి అలాగే జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్లో ఓటమి పాలటటువంటి రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డ్యాగలు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, అలాగే కోడి రసంగులు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా చాలా అధికంగా ఉంటాయి. తెల్లబోర డ్యాగలు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, అలాగే కోడి రసంగులు అనమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే విజయం సాధించేటటువంటి గెలుపులో ఉన్నటువంటి రంగులని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మీరు ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి. అలాగే 2వ పాయింట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే రంగును ఎంచుకుంటారో, అంటే మీ రంగుతో పాటుగా మీ ఎదురుగా ఉన్నటువంటి రంగుని మీరు ఎప్పుడైతే గుర్తించి క్లియర్గా గమనించి అది ఏ రంగుకు వస్తుందో, అలాగే మీది ఏ రంగుకు వస్తుందో తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎప్పుడైతే ఎంచుకోవటం అనేది రాదో మ్యాక్సిమం మీకు ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో దయచేసి ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరైతే తప్పనిసరి వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి,
అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.